అందరికీ నమస్కారం. ఆయుర్వేద రహస్యాలకి స్వాగతం. ఈరోజు మనం అసలు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి, వాటిని పోగొట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా చూద్దాం. అసలు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? మనం కూర్చోడానికి పొజిషన్లో కూర్చున్నప్పుడు, లేదా మనకు అలవాటు లేని పొజిషన్లో కూర్చున్నప్పుడు, లేదా ఎక్కువ బరువు మోసినప్పుడు మన నరాల మీద ప్రెషర్ అనేది పడి బ్లడ్ సర్క్యులేషన్ బాగా మందగించి అప్పుడు మనకి తిమ్మిరి అనేది, ఆ సెన్సేషన్ అనేది మనకు తెలుస్తుంది. అది రక్తప్రసరణ సరిగా లేక మనకు తెలిసే సెన్సేషన్ అన్నమాట. అయితే కొంతమందికి చలికాలం వర్షాకాలం వచ్చిందంటే ఆ చలువకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, నరాలు బాగా మందగించి బ్లడ్ సర్క్యులేషన్ మందగించి వాళ్ళకి తిమ్మిర్లు అనేవి మాటి మాటికి వస్తుంటాయి. కొంచెం చల్లగా ఉన్నా సరే తిమ్మిర్లు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట, చేతులకి కాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఈ చిట్కా ఫాలో అయితే అలా మాటి మాటికి వచ్చే తిమ్మిరి మాత్రం తప్పకుండా తగ్గిపోతుంది. ఇక ప్రెషర్ వల్ల వచ్చేదంటే అది చాలా వరకు అయితే మనకు తెలిసిపోతుంది, ఇలా కూర్చున్నందుకు వచ్చింది, ఇలా వెయిట్ ఎక్కువ మోయడం వల్ల వచ్చిందని. అలా కాకుండా చిన్న ప్రెషర్ పడ్డా వస్తుంది అంటే అది మాత్రం విటమిన్ B12 డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. అయితే మనం చలికాలంలో వచ్చే దాని గురించి దానికి ఒక చిన్న చిట్కా చూద్దాం. యూకలిప్టస్ ఆకులు అంటే నీలగిరి ఆకులు కాయలతో సహా తీసుకొని వాటిని బాగా నలగొట్టి నల్ల నువ్వుల నూనె తీసుకోవాలి. నల్ల నువ్వులు మనకు మామూలుగా దొరుకుతూ ఉంటాయి, ఆడించి తెచ్చుకున్నా సరే, లేదా నల్ల నువ్వులు, శ్రేష్టమైన నల్ల నువ్వుల నూనె మాత్రం తెచ్చుకోవాలి. ఆ నల్ల నువ్వుల నూనెని బాగా కాచి అది బాగా కాగుతున్నప్పుడు మనం చితగొట్టిన యూకలిప్టస్ ఆకులు, నీలగిరి ఆకుల్ని అందులో వేసేసి బాగా మరిగించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని ఉంచుకోవాలి వడపోసి. అయితే ఈ నూనె మనకి తిమ్మిర్లు వచ్చినా రాకున్నా, చలికాలం కానీ వర్షాకాలం కానీ స్టార్ట్ అయిందంటే రోజు కొంచెం తీసుకొని చేతులకి కాళ్ళకి, కాళ్ళకైతే మోకాళ్ళ నుంచి కింది వరకు, చేతులకైతే మో చేతుల నుంచి కింది వరకు బాగా మసాజ్ చేసుకొని పడుకుంటూ ఉన్నట్టయితే ఈ చలికాలంలో వచ్చే తిమ్మిర్ల నుంచి మనం బయటపడవచ్చు. ఇది అప్పటికి మాత్రమే తగ్గే చిట్కా కాదు, ఒకవేళ మీరు ఇది పాటించినట్టయితే తిమ్మిర్లు అనేవి కనీసం 10 సంవత్సరాలు తగ్గిపోతాయి దీంతో.